పెద్దలు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతోమంది మార్గదర్శిగా ఉండి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన పెద్ద రంగారావు గారికి తక్కువ కాలంలో మీ అందరి అభిమానాన్ని కొని రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించి చిరంజీవి కృష్ణమోహన్ గారికి చాలామంది పెద్దలకు మా రంగారావు గారి ఆత్మీయులకు శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. సాయి గోకుల్ రియల్ ఎస్టేట్ కంపెనీ నేను మురళీమోహన్ గారు బ్రోచర్ లాంచింగ్లో చాలా విస్తృత స్థాయిలో వ్యాపారం చేసి రంగారావు గారు చాలా భారీ మనసు ఉన్నటువంటి మనిషి. 10 రూపాయలు భగవంతు తనకిస్తే 5 రూపాయలు వితరణ చేసే గొప్ప శక్తి సౌజన్యం. నాయకుడు ఎవరు అంటే తనతో పాటు 10 మంది తీసుకెళ్ళేవాడు నాయకుడు. నేను 1000 ఎకరాలు చేశానా, నా భార్య పుత్రాలకు మాత్రమే పరిమితమైనటువంటి మనస్తత్వం ఉంటే భగవంతు కూడా అర్హించేటువంటి అవకాశం కాదు. అలా కాకుండా రంగారావు గారు తను చేసినటువంటి వెంచర్స్లో 10 మందిని పోగేసి అందరికీ నేను నాతో పాటు 10 రూపాయలు పెద్దవాడు తినాలనే ఉద్దేశంలో పని లేనటువంటి ఉద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించి ఒక మంచి స్థానాన్ని సంపాదించాడు మా రాజుగారి మాటలు చెప్పాలి. కానీ కాలము అవిభాజ్యమైంది, అవిచ్ఛిన్నమైంది. కాలం ఏం చేస్తుందో మనం చెప్పలేదు. మధ్యన కొద్ది కాలం భగవంతుడు కొద్దిగా ఆయన ఇబ్బంది పెట్టాడు. నేను మళ్ళీ చెప్పాను, రంగారావు గారు ఏ స్థానం మనకు భద్రమైందో అదే స్థానంలో మనం వ్యాపారం మొదలుపెట్టాలి ఆ మాటతో ఏకీభవించి మళ్ళీ వాడికి ప్రారంభం చేయటం. యాదవి సర్వభూతేషు మాతృరూపేణి సంస్థిత అని ఏ మహాతల్లి చరాచర భువన భాండాలకు ఆధారము ఆ మహాతల్లి ఆశీర్వాదం, ఆ మహాలక్ష్మి ఆశీర్వాదంతో మళ్ళీ సాయి గోకుల్ రియల్ ఎస్టేట్స్ పూర్వవైభవాన్ని సంతరించాలని కోరుకుంటూ ఈ మహద్భాగ్యాన్ని నాకు కలిగించినందుకు నేను మరొకసారి చేస్తూ ఆనాడు బ్రోచర్ లాంచింగ్లో కూడా నేను ఉన్నాను. మధ్యన సంధికాలం రంగారావాలన్నా ఆ సంధికాలం పోయింది, మళ్ళీ పూర్వవైభవం వచ్చేసి మీ అందరి చప్పట్ల ద్వారా 2 సంవత్సరాల వ్యవధిలో కోల్పోయిన ద్రవ్యం అని కాదు, కోల్పోయినటువంటి ప్రతిష్ట, కోల్పోయిన ద్రవ్యము వచ్చి మళ్ళీ సమాజంలో సాయి గోకుల్కు సముచిత స్థానం రావాలని కోరుకుంటూ ఈ వయసులో రంగారావు గారికి అలాంటి స్థైర్యాన్ని యోగ్యతను మీ అందరి సహకారం ద్వారా వచ్చి ప్రతిష్టాత్మకమైన పేరు సంపాదించి కోరుకుంటూ మీ అందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మళ్ళీ విశేషమైన పండుగ నాడు మనందరికీ రంగారావు గారి దావతి అని కోరుకుంటూ మీ అందరి అంగీకారంతో